అది జానకీరామ్ చేసిన వీడియోలో ఆ పాత వీడియోలో ఒకటి ఓల్డెస్ట్ గరుడా బెల్ అని చెప్తున్నాడు సార్. అది 300 మిలియన్ ఇయర్స్ ఉందని చెప్తున్నాడు. అండ్ ఓల్డెస్ట్ ఏదండి హ్యూమన్ ఇది? స్కల్ అనేది సీటన్ తెలుసు కానీ ఓల్డెస్ట్ అర్థం హ్యూమన్ కాలేదు. స్కల్ అది కూడా ఓకే ఓకే. ఓల్డెస్ట్ హ్యూమన్ స్కల్ ఇప్పుడు 3 మిలియన్ ఇయర్స్ కాకుండా మామూలుగా 100 మిలియన్ ఇయర్స్ ఏవో అని చెప్పి ఒకటి, ఇంకోటి గరుడా బెల్ 300 మిలియన్ ఇయర్స్ ఏవో అని చెప్తున్నాడు. అయితే ఫ్యాక్ట్ చెక్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఈ గూగుల్ అన్ని భక్తుల వెబ్సైట్లు ఎక్కువైపోయేసరికి ఆ గరుడా బెల్ నిజమే అని చెప్పి ఆర్టికల్స్ ఎక్కువ వస్తున్నాయి సార్ ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ ఎదవలు చేసే పని ఏంటో నేను క్లియర్గా చెప్తానండి. ఏదైనా ఒకడు ఫస్ట్ ఒక కాన్స్పిరసీ రాసిన తర్వాత ఆ కాన్స్పిరసీని తెలివిగా ఇంకొక 10-15 వెబ్సైట్లు, 10-15 ఎదవలు బ్లాగులు రాసేస్తారండి. రేపు పొద్దున్న ఎవడన్నా సెర్చ్ చేయగానే ఫస్ట్ ఆ వెబ్సైట్లు వస్తాయి. ఎందుకంటే ఇది ర్యాంకింగ్ కదా, ఒకటి ఒకటి లింక్ అయి ఉంటుంది, ఒకదానికొకటి లింక్ అయి ఉంటుంది, సేమ్ కీవర్డ్స్ వాడతారు, రైట్? సో ఇలాంటి దాని తర్వాత ఏం చేస్తారంటే, కొన్నాళ్ళ తర్వాత ఈ జానకిరామ్ లాంటి ద్రోహులు కొంతమంది ఉంటారు, దుర్మార్గులు, వీళ్ళు ఏం చేస్తారంటే దాని మీద ఒక ఎపిసోడ్ తయారు చేసి వెనక గ్రాఫిక్స్ పెట్టి సౌండ్లు పెట్టి ఊపు ఊపేసేసి పెడతారన్నమాట. అప్పుడు చాలామంది కొంతలో కొంత స్కెప్టిక్ మైండ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే పుసిక్కిన ముందు గూగుల్లో సెర్చ్ చేద్దాం అనుకుంటారు. ఆ సెర్చ్ చేయగానే ఫస్ట్ పేజీని దాటి నెక్స్ట్ పేజ్కి వెళ్ళే ధైర్యం ఎవరికి ఉండదండి, అసలు ఇంట్రెస్ట్ ఉండదు. సెకండ్ పేజ్, థర్డ్ పేజ్కి వెళ్ళే ఇంట్రెస్ట్ ఎవరికి ఉండదు. ఫస్ట్ పేజ్లో ఎప్పుడు కూడా ఈ ఫస్ట్ ఇందాక చెప్పిన బ్లాగులు ఉన్నాయి చూసారా, అయ్యే వస్తాయి. సో ఆ బ్లాగులో ఏ ఒక్కటి ఓపెన్ చేసినా సరే వీడు చెప్పిన సొల్లు కదే ఉంటుంది. ఎందుకంటే ఈ ఎదవ ఆ బ్లాగులు చూసే వీడియో చేశాడు. సో అందులో అదే కనిపించేటప్పటికి, అబ్బా నిజమే రోయ్, వీడు ఇక్కడ బెల్లి గురించి చెప్పాడు, అక్కడ బ్లాగులు ఆల్రెడీ ఉంది. ఇంకో విషయం ఏంటంటే, వీడు వీడియో చేయడానికి ముందే ఆ బ్లాగ్ ఉంది, సో కాబట్టి ఇది నిజమే, వీడు నిజమే చెప్తున్నాడు అని అనుకుని ఎదవని నమ్మేయటం స్టార్ట్ చేస్తారండి. ఓకే, అందుకనే ఆ ఫస్ట్ థింగ్, నేను చెప్పేది ఫస్ట్ థింగ్ అండి, జానకిరామ్ గారు చెప్పాడు అంటే అది 99% అబద్ధమే ఉంటుందండి. వాడుకు ద్రోహి, వాడుకు ద్రోహి అండి. వాడుకు అసలు సిగ్గు లజ్జ మాన మర్యాద అనేది ఉంటే నీతి నిజాయితీతో ఉళ్ళు దగ్గర పెట్టుకుని నువ్వు మంచిగా పని చేసుకోవాలి. వాడు వాడు దిక్కుమాలిన బొమ్మ ఒకటి తయారు చేశాడు, దరిద్ర బొమ్మ చూస్తేనే ఇరిటేషన్ వస్తుంది. హనుమంతుడు బంగారం లాంటి హనుమంతుడిని తీసుకెళ్లి కోతిలాగా, పిచ్చి కోతిలాగా తయారు చేసి అమ్ముకుంటున్నాడు అండి వాడు. నాస్తికుండైనా నాకు ఇరిటేషన్ వస్తుంది. అసలు ఏంటి, ఇన్నాళ్ళు మనం చూసిన హనుమంతుడి బొమ్మ అంటే కాస్త పవర్ఫుల్గా, కాస్త ఒక ఒక వర్చస్సు అది ఉండే, పిచ్చి పిచ్చికోతి బొమ్మ గీసి హనుమంతుడు అని చెప్పి అమ్ముకుంటున్నాడు అన్నాడు. ఆ యదవను పట్టుకుని వీళ్ళు హీరోని చేస్తున్నారు. బుద్ధన లేదు వీళ్ళకి, వాళ్ళ మతానికి చెందిన దేవుళ్ళే పిచ్చి పిచ్చిగా పిచ్చికోతిలా చూపిస్తుంటే వాళ్ళు కనీసం హర్ట్ కూడా అవ్వట్లేదు. అలాంటి యదవను వెనకేసుకురావడం కరెక్ట్ కానే కాదండి, వాడు ఒక ద్రోహి. ప్లస్ వాడు సిగ్గు లేకుండా ఇదేంటి కమ్యూనిటీ పోస్టులు అడుక్కుంటాడు, నేను ఇంతకంటే పెద్ద గ్రాఫిక్స్ చేయాలంటే నాకు 25 లక్షలు కావాలి, సో కాబట్టి నాకు కంప్యూటర్కి ఎంత వద్ది, టేబుల్కి ఎంత వద్ది, ఆడి ఫర్నిచర్ అందరి జనాలు కొని పెడుతున్నారండి. అలాంటి బొమ్మ మనం చూసి హర్ట్ అవుతారు మళ్ళీ. హర్ట్ అయితే అవ్వనివ్వండి, హర్ట్ చేయటమే నా పని, సిగ్గన్నా లేదు వాళ్ళకి. బంగారం లాంటి అంటే, నేను వన్స్ అపాన్ టైం నేను చూసినప్పుడు చాలా గ్రేట్గా ఫీల్ అయ్యాను కదా, భలే మంచి మంచి బొమ్మలు గీశారు, గట్టిగా దిట్టంగా ఉంటాడు, బాడీ బిల్డర్స్ కాస్త ఏదైనా ఇన్స్పిరేషన్గా ఉంది అని అనుకున్న బొమ్మలు చూసిన కళ్ళతోటి ఈ ఎదవ తీసిన పిచ్చికోతి బొమ్మ చూస్తే ఒళ్ళు మండిపోతుంది. దాన్ని పట్టుకుని రియల్ ఫోటో ఆఫ్ హనుమాన్ అనగానే కొని చేస్తున్నారండి తెక్కలోళ్ళు. ఇంకేమన్నా చెప్పండి. రావంటి కోటేశ్వరరావుతో ఫోటో దిగమని ప్రపోజ్ చేసుకుంటున్నారు. జాలి పట్టం తప్ప ఇంకేం చేయలేకపోతున్నా, ఎదవలను తిట్టడం, జాలి పట్టం తప్ప ఇంకేం చేయలేకపోతున్నాను. ఇంకోటి చెప్పండి. కర్ణాటకలో పాకిస్తాన్ జిందాబాద్ అన్న వీడియో ఫ్యాక్ట్ చెకర్స్ ప్రకారం అది ఆసిఫ్ సైత్ జిందాబాద్ అన్నట్టు ఒక ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆసిఫ్ సైత్, దాన్ని వీళ్ళు పాకిస్తాన్ జిందాబాద్ గా మార్పు చేశారంట. పైగా ఇది ఫ్యాక్ట్ చెక్ కొంతమంది ఫ్యాక్ట్ చెక్ చేసి అసలు అన్నది అన్నది ఆసిఫ్ సైత్ జిందాబాద్ అని అంటే మీ బీజేపీలో మార్పు చేశారంటే న్యూస్ ఛానల్ ఏదో న్యూస్ లింకులు పెట్టి అది ఏదో పోలీస్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారని చెప్పి ఫోటో పెడుతున్నారు. బట్ వాళ్ళు పెట్టి ఆ స్క్రీన్ షాట్ లో న్యూస్ పేపర్ నేమ్ లేదు, ఆ స్క్రీన్ షాట్ లో పైన కింద మీడియా నేమ్ ఉండాలి కదా. వీళ్ళంతేనండి, వీళ్ళ పని ఏంటంటే ఈడ్చిపెట్టి తన్నిన తర్వాత కూడా పిచ్చి వేషాలు మానట్లేదు. నెక్స్ట్ టైం నాకు తెలిసి, ఇప్పుడు కర్ణాటకలో ప్రాపర్ గవర్నమెంట్ అంటూ ఫామ్ అయిన తర్వాత ఈ ఈ ద్రోహులు ఎవరైతే ఉన్నారో, ఈ నఫరత్ కే సౌదాగర్ అంటారు చూసారా, అమ్ముకునేవాళ్ళు, ఈ ఎదవల్ని
కనిపెట్టి ఎవడైతే ఫస్ట్ స్టార్ట్ చేశాడో అని తీసుకెళ్ళి ఫస్ట్ బొక్కలు వేయాలి. ముందు సైబర్ లాస్ని టైట్ చేసి ఫేక్ న్యూస్ని ప్రమోట్ చేసిన ఫస్ట్ తీసుకెళ్ళి లోపల వేయాలి. ఎందుకంటే మార్ఫ్ క్లియర్గా చేశాడు. ఇప్పుడు అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అనేది ఒకటి ఉంటుందండి. ఇంత పెద్ద స్టేట్మెంట్లో ఎప్పుడన్నా సరే మేనే కబ్ కహా పాకిస్తాన్ జిందాబాద్, మేనే కబీ నహి కహా అనే ఒక సెంటెన్స్లో మధ్యలో పాకిస్తాన్ జిందాబాద్ అనే వర్డ్ని కట్ చేసి తీసుకొచ్చి పెట్టాడు అనుకోండి, అది ఫేక్ న్యూస్ అవ్వదు. అది ఏంటి, సారీ, దాని ఫేక్ న్యూస్ కంటే కూడా మార్ఫుడ్ న్యూస్ కాదు కదా. వాడు చెప్పిన స్టేట్మెంట్ వచ్చి అటొక వర్డ్ ఇటొక వర్డ్ తీసేసి మధ్యలో ఉన్నది తీసుకొచ్చి పెట్టాడు. సో ఇదేంటంటే అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అవుతుంది, ఓకేనా. కానీ ఆడు అన్న మాట ఇంకొకటి, బ్యాక్గ్రౌండ్లో వాయిస్ మార్చి ఇంకొకటి పెట్టాడు అని తెలిస్తే అది వాడు చేజేతుల కావాలని చెప్పి జనాలను మోసం చేయడానికి చేశాడండి. అలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు. పట్టు తీసుకెళ్లి ముందు బొక్కలు వేసుకుని కుమేయాలి. కుమేయడం అంటే కుమేయడం కాదని, ముందు ఒక 2-3 ఏళ్ళు లోపల వేసేయాలండి. అలాంటి చట్టాలు వచ్చి టైట్ చేస్తే ఈ దొంగ విధవల ఆటలు కొంతైనా తగ్గుతాయి. ఇప్పటి వరకు వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఎదవలు ఎన్ని వాగులు వాగినా అసలు కనీసం బేసిక్ కేసులు కూడా ఫైల్ చేయలేదు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వాడు ఇష్టం పెట్టుకున్నాడు ఏమైంది అని. అలాంటి చోట్ల చట్టం వాడాలండి, అట్లాంటి చోటే వాడాలి. తప్పుడు వార్తలు, తప్పుడు వార్తలు అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ని తిట్టడానికి లేదు, ఓకే, టేస్ట్లెస్ ఫెలో అని చెప్పి ఊరుకోవచ్చు. కానీ ఇలాగ మార్ఫ్ చేసి కావాలని ఎప్పుడో జరిగిందని ఇప్పుడు జరిగిందన్నట్టు, దిస్ ఇస్ విల్ఫుల్, దాని ఏమంటారు, ఇప్పుడు బ్లాస్ఫెమీ లా కింద ఏదో చెప్తారు కదా, ఏంటంటే మనోభావాలు దెబ్బతీయటం, అన్రెస్ట్ బిట్వీన్ రిలీజన్స్ అని. ఆ కేసు వీళ్ళ మీద పడాలి యాక్చువల్లీ. ఇలాంటి తప్పుడు కోతలు కూసేవాడు అసలు అది పాకిస్తాన్ ఫ్లాగే కాదు, అక్కడ మాట్లాడింది కాదు, 2023 ఇది కాదు, నన్ ఆఫ్ ఇట్ ఇస్ ట్రూ. కానీ అన్ని రకాలుగా కవర్ చేసి దాన్ని మాత్రం ప్రమోట్ చేస్తున్నాడు, ఇగో ఇలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు, బాగైంది బాగైంది అనుకుంటున్నా. అలాగే కర్ణాటక అమిత్ షా గారు ప్రచారం చేసేటప్పుడు కాంగ్రెస్ గెలిస్తే రిలీజియస్ రైట్స్ పెరుగుతాయి అని చెప్పి అన్నాడు. అంటే ఇండైరెక్ట్ గా వాళ్ళు చేస్తారని అన్నట్టే అర్థమైంది నాకైతే. అంతే అంతే, అదే చెప్తున్నాడు. అందుకే తొందరగా గవర్నమెంట్ అంటూ ఫామ్ అయితే పోలీసుడి చేతులు లాటి ఎంత బలంగా ఉంటుందో తెలియాలి. ఐ స్టిల్ డోంట్ లైక్ ఫిజికల్ వైలెన్స్, బట్ ఫిగరేటివ్లీ ఆల్సో, రైట్, ఫిగరేటివ్లీ ఆల్సో లాఠీ ఎవడి పిర్ర మీద గట్టిగా వాస్తుందో చూడాలని ఉందండి. కాకపోతే తెలంగాణలో బీజేపీ గ్రో అవుతున్నట్టు అనిపిస్తుంది అండి. నేను తెలంగాణ అది ఇక్కడ ఏమైపోద్ది అని నాకు భయం అవుతుంది. అంటే 2 సార్లు టీఆర్ఎస్ ఉంది కాబట్టి కాస్త అపోజిషన్ ఉంటుంది వాళ్ళ మీద. కంగారు పడకండి, నాకు తెలిసి అక్కడ కూడా రాదు. ఎందుకంటే అక్కడ తంబాకు నవ్విలే ఒక బేవకూఫ్ గడు ఉన్నాడు, ఓకే, ఆ హౌలే గడు, ఆడికి దమ్మిడి జ్ఞానం లేదు. నోరు తెరిస్తే ఒక సెంటెన్స్ తిన్నక మాట్లాడడం రాదు, బూట్లు నాకటం తప్ప ఇంకోటి చేత కానీ కదవా. ఆడికంటే కిషన్ రెడ్డి చాలా బెటర్ అండి. అట్లీస్ట్ ఐ హ్యావ్ సమ్ రెస్పెక్ట్ ఫర్ కిషన్ రెడ్డి. ఈయన పనికి మాలిన ఏదో పెట్టండి చవకబారు. ఐ యూస్ టు రెస్పెక్ట్ లాట్ అండి. ఇతను దత్తాత్రేయ ఉండేవాడు కదా, రిమెంబర్ హిమ్, రైట్, దత్తాత్రేయ ఉండేవాడు. సో ఐ యూస్ సో అతన్ని తీసేశారు, నీట్గా పాలిటిక్స్ నుంచి పక్కన తోసేశారు, రైట్. మరి అతను కావాలని వెళ్ళిపోయాడు ఏంటో కానీ, బట్ ఐ యూస్ టు రెస్పెక్ట్ హిమ్ అలాట్. వెంకయ్య నాయుడు ఐ యూస్ టు రెస్పెక్ట్. కాకపోతే ఈ ఈ పిచ్చ పెరిగిన తర్వాత వాళ్ళు కూడా స్లోగా తిక్కవాటలు తిక్కవాగుడికి అలవాటు పడిపోయారు, రైట్. ఈ ఈ ఈ మీరు చెప్పిన తంబాకు నవిలే ఎదవన్నాడు చూసారా, వాడు ఉన్నంత వరకు బీజేపీకి దిక్కు లేదండి. పనికి మాలని ఎదవాడు ఆయన కనుక ఎన్నుకున్నారంటే తెలంగాణ ప్రజలు వాళ్ళ గొయ్యలు వాళ్ళు దూకున్నట్టే. అంటే కొంచెం బై ఎలక్షన్స్ లో కొంచెం ఎక్కువ వాళ్ళు గెలుస్తున్నారు కదా, అందుకే అనుకుంటున్నాను. లేదు, ఇప్పుడు వాళ్ళకి దెబ్బ తగిలింది కదా, కర్ణాటకను చూసి సిగ్గు తెచ్చుకుంటారు తెలంగాణ ప్రజలు. ఒకరు నీ అంకమ్మ ఆడిదేదో హవా నడుస్తుంది, హవా నడుస్తున్న ఢిల్లీ అంటారు, గాలి తీసి పంపించేశారు, తన్ని తగిలేస్తే ఢిల్లీలో పడ్డాడు పోయి అన్న సంగతి ఆల్రెడీ తెలంగాణకి అర్థమై ఉంటుంది. ఇప్పటికి కర్ణాటకలో అవినీతి వల్ల ఎవడతారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ వస్తే వీళ్ళు కూడా అవినీతి చేస్తారన్న కారణంతో ఓటే వేయకపోవచ్చు అయితే. అదే, అట్లీస్ట్ కొంతమంది అన్న బిలీవ్ చేస్తారు, కొంతమంది అయినా సరే. ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడన్నా మిడ్ అన్డిసైడెడ్ ఓటర్స్ అని ఉండి ఉంటారు చూసారా, వాళ్లే టార్గెట్లు అండి. ఇప్పుడు నేను బతికినా సచ్చినా సరే నేను బీజేపీకి ఓటేస్తాను అని వాడు ఉన్నాడు అనుకోండి, వాడిని మీరు ఏం చేసినా మార్చలేరు. అలాగే టీఆర్ఎస్కి నేను సచ్చినా బతికినా సరే నేను అదే ఆ పార్టీకి ఓటేస్తానని ఫిక్స్ అయిపోయాడు అనుకోండి, మీరు అని మార్చలేరు. వాళ్ళు సమస్య లేదు, వాళ్ళని లెక్కలోకి తీసుకోకూడదు అసలు. ఎప్పుడైనా సాధారణ ప్రజలు ఎటు కాని వాళ్ళు, నా డెవలప్మెంట్కి నాకు ఏది బెటర్ అయితే నేను చేస్తాను అనేవాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు మాత్రమే డిసైడ్ చేస్తారు. మిగతా వాళ్ళు ఏముందండి, ఆడ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాడు, ఆడు ఆడ ఫ్యామిలీ మొత్తం తీసిపోయి అదే ఒక పార్టీకి ఓటేసేస్తారు అంతే.
మధ్యలో ఉన్న వాళ్ళు సరే వాళ్ళకి జనాలు తెలియజేయాలి. ఇప్పుడు ఈ మన కేటీఆర్ ఉన్నాడు కదా, ఈ హై రెస్పెక్ట్ అలవాటు, అతను ఏం చేస్తాడు, అతను ఊరుకోడు కదా, ఈ ఈ దెబ్బలు వీళ్ళు చేసే తప్పుడు పనులు వెధవేషాలు మొత్తం అన్నింటినీ ప్రజల్లోకి పంపిస్తాడు. ట్విట్టర్లో చాలా తక్కువ మంది చూస్తున్నారు, ఎడ్యుకేటెడ్ ఫెలోస్ సగం పైన ఓట్లు కూడా వేయరు. అసలు పవర్ ఎక్కడుంది అంటే ఓట్లు వేసే వాళ్ళ దగ్గర ఉంది, అక్కడికి వెళ్తాడు. చూస్తున్నాడు కేటీఆర్ ఈ హరీష్ రావు వీళ్ళందరికీ వచ్చి వెళ్తారు, అక్కడికి వెళ్ళి చెప్తారు అరే ఓటమి అంటే ఎలా ఉంటుందో చూపించారు, వాడిని తీసుకొచ్చి అక్కడ తన్ని తగిలేసిన వాడిని తీసుకొచ్చి మన నెత్తి మీద పెట్టుకోవడం అంత కంపు ఇంకోటి ఉండదు. అది పోనీ ఏమన్నా డైనమిక్ లీడర్స్ ఎవరైనా ఉన్నారా, కాస్త మంచిగా మాట్లాడే ఉన్నాడు, తిన్నగా సెంటెన్స్ కూడా పలకటం చేతగాని, నాలుగో తరగతి ఫెయిల్ ఎదవ, పనికి మాల చవట, నో తంబాకు నవలటం తప్ప ఇంకోటి చేతగాని ఎదవ, అడ్డమైన కేసులు పేపర్ లీక్ చేసిన ఏదో వాడా మిమ్మల్ని రిప్రజెంట్ చేసేది అని చెప్పి ఇలా బయటపెడతారు. చూస్తున్నాను ఎప్పుడన్నా నేను అందరికీ చెప్పేది ఏంటంటే పార్టీలు చూడొద్దు, ఏం చూడొద్దు, లోకల్ మనిషి మీ మీ పర్టిక్యులర్ కాన్స్టిట్యున్సీలో మీరు ఎవరి ఫేస్ మీద అయితే నొక్కి ఓటేస్తున్నారో, ఎవరి మొహం మీద ఎవరి పేరు మీద ఓటేస్తున్నారో, వాడి వాడి గుణగణాలు, వాడి తెలివితేటలు, వాడి కల్చర్ చూడాలి అంతే తప్ప పైన వాడు పార్టీ మీద హేట్రెడ్ పెట్టుకోకూడదు. నేను చెప్తున్నా కదా, ఐ యూస్ టు బి అ స్ట్రాంగ్ సపోర్టర్ ఆఫ్ దిస్ పువ్వు పార్టీ, రైట్. కాకపోతే నాకు అర్థమైంది ఏంటంటే నేను అలాగా ఒక ఒక నెత్తి మీద పవర్ పెట్టకూడదు. ఎప్పుడన్నా సరే లోకల్గా మనం ఎవరు ఓటేస్తున్నాం, వాడు ఎట్ట అంటాడు, వాడి చుట్టుపక్కల ఎట్ట అంటాడు, వాడి కేసులు ఎలా ఉన్నాయి, పోనీ మనకి ఏమీ తెలియదు, కేసులు గీసుల సంగతి మనకి ఏం తెలియదు, విషయాలు ఏం తెలియదు, కనీసం వాడు మాట్లాడే తరీక తెలుస్తుంది కదా మనకి. ఏమన్నా తెలివైన వాడు మాట్లాడుతున్నట్టు ఒక ఇప్పుడు మనల్ని పాలించాలి అంటే మనకంటే చదువు చాలామందికి ఇదేంటి ఓటర్స్ అందరికీ పెద్దగా చదువుకోలేదు, కనీసం మమ్మల్ని రిప్రజెంట్ చేసేవాడు కాస్త చదువుకున్నాడు, కొంచెం తెలివైనవాడు, కాస్త బుర్రబెట్టి ఆలోచించేవాడు, మనుషుల గురించి ఆలోచించేవాడు ఉండాలా, లేకపోతే వాడి బూట్లు వీడి బూట్లు ఎత్తుకుంటూ పేపర్లు లీక్ చేసుకుంటూ చిల్లర బాగుడు బాక్కుంటూ మతం పేరు మీద బోడి రాజకీయాలు చేసుకుంటూ ఇట్లాంటి ఏదో కావాలా మనకి, రైట్. కనీసం 90-10 అన్నా ఉండాలి కదా, 90% నువ్వు ఏంటి డెవలప్మెంట్ గురించి మాట్లాడు, వాడు 10% నువ్వు జనాలను కాస్త ఎంటర్టైన్ చేయడానికి తిట్టు బాగానే ఉంది. ఈడు రివర్స్లో 10-90 ఉంది, ఇది ఏదో ఒక అసలు డెవలప్మెంట్ అంటే ఏంటి తెలియదు, తంబాకు కదా ఓకే రోడ్ బజారు వాగుడు అసలు ఆవిడ చూస్తుంటే ఒళ్ళు మండిపోద్ది అండి. ఒక్క చిన్న కనీసం ఎన్ని ఇంటర్వ్యూల్లో ఒక్క ఇంటర్వ్యూ అన్నా రెస్పెక్టబుల్గా కనిపించాడా, రెస్పెక్ట్ చేసే పోనీ జనాలకు ఇంపార్టెంట్ అయిన విషయాల గురించి వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడాడా? ఎనీవే ఐ హోప్ మన తెలంగాణ ఓటర్స్ కర్ణాటక ఓటర్స్ని చూసి అరే ఎదవలకు ఓట్లు చేయాల్సిన అవసరం మనకు లేదు, ఇన్నాళ్ళు ఏంటంటే వాళ్ళకి సినిమా చూపించారు, సెంటర్లో ఉన్న పార్టీలే పార్టీయే స్టేట్లో ఉంటే మనకి చాలా బెనిఫిట్ వస్తుంది అని, వాడిది గుడ్ వస్తుంది అండి, అట్లాంటివి ఏమి ఉండదు. సౌత్ ఇండియాకి ఎప్పుడూ అన్యాయం జరుగుతుంది, సో సౌత్ ఇండియాని సౌత్ ఇండియాని బీజేపీ వాళ్ళు కేరళ స్టోరీ మూవీ చూపిద్దాం కదా, ఈ కర్ణాటక సినిమా చూపించారు. రైట్ సార్, అయితే థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్స్.